కేసీఆర్ దళిత ద్రోహిని, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్న బీఆర్ఎస్ మాట మార్చిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో నిరసనలు చేపట్టిన ఏఎన్ఎంలకు మద్దతు పలికారు. డబుల్ బెడ్రూమ్ల వాటి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరిలో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని సవాల్ విసిరారు. గర్భిణీ స్త్రీల నుండి మొదలెట్టుకొని అప్పుడే జన్మించినటువంటి శిశువులకు ఏదైతుందో అండగా ఉండేటువంటి సెకండ్ ఏఎన్ఎంలు గడిచిన 2 వారాల నుండి వారు నిరవధికంగా వారి యొక్క ఉద్యోగాల క్రమబద్ధీకరణ కొరకు సమ్మె చేయటం నిజమే కూడా కొంత బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదంటున్నా. అంటే వాస్తవంగా ఇలా రాష్ట్రంలో వైద్య సేవలు అందింప చేయటానికి సంబంధించి డాక్టర్ల కంటే మిన్నగా చెప్పంటున్నాను, డాక్టర్ల కంటే మిన్నగా అని చెప్పంటున్నాను. సర్ఫస్ ల్యాండ్ సీలింగ్ తో పాటుగా ఏదైతుందో దళితులకు ప్రాథమికంగా హక్కు కల్పించబడే విధంగా, దళితులకు బలహీన వర్గాలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 20 లక్షల ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది, 20 లక్షల ఎకరాలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పంటున్నాను. అలా మీరు ఏ ఊరన పోండి అని చెప్పడం, ఏ ఊరన పోండి అని చెప్పంటున్నా. ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం ఉన్నట్టయితే ఆ ఊళ్ళో మేము ఓటు అడగమని చెప్పంటున్నా. అదే మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎక్కడ చేపట్టలేకపోయినో ఆ ఊళ్ళో మీరు అడుగు పెట్టరా? ఇందిరమ్మ ఇళ్ళ గృహ నిర్మాణ సముదాయం ఉన్న కాడ మేము పోయి ఓటు అడుగుతాం. ఇది మా నిజాయితీకి ఒక గుర్తింపు అని చెప్పంటున్నా. ఇవాళ ఇల్లు అనేది ఒక గూడు అని చెప్పంటున్నా. అటువంటి ఒక గూడు కల్పింపజేయడానికి దళితులకు, సాధారణ బలహీన వర్గాలకు, ఆర్థిక వెనుకబడత గురైన వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని, దళితులకు 1 లక్ష ఎక్కిస్తామని చెప్పంటున్నాం తప్పేముందే? దళితులకు 1 లక్ష రూపాయలు ఎక్కిస్తామని చెప్పంటున్నాం తప్పేముందని చెప్పంటున్నా.